हेलो नमस्ते वेलकम टू फिल्मोरामा केजीएफ चैप्टर 1 केजीएफ चैप्टर 2 अंड इप्पुडु लेटेस्ट रिलीज अयिन कब्जा शॉर्टकट लो ट्रिपल के केजीएफ फ्रांचाइज की प्रशांत नील डायरेक्टर अयिते कब्जा की आर चंद्रु डायरेक्टर ई रेंडु मूवीज की म्यूजिक डायरेक्टर ओक्कले रवि भास्टर केजीएफ लो एलिवेशन्स गुरिंचि स्पेशल गा चेप्पवसरं लेदु एंदुकंटे प्रशांत नील एलिवेशन्स का बाप अनि अंदरिकी तेलिसिंदे ఇప్పుడు మనం ఈ ట్రిపుల్ కే మూవీస్లో షూటింగ్ డేట్స్, జానరా, ప్రొడక్షన్ వాల్యూస్, మెయిన్లీ బడ్జెట్ అండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో దాదాపు ఆల్ టాపిక్స్ గురించి కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇలాంటి కంటెంట్ కోసం మేము ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. దానికోసం మిమ్మల్ని అడిగేది ఒక్కటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. లెట్స్ బ్యాక్ టు వీడియో. నెంబర్ 1 కేజీఎఫ్ చాప్టర్ 1. ఈ మూవీకి 15 జనవరి 2017లో షూటింగ్ అయితే స్టార్ చేశారు. అండ్ 2018 డిసెంబర్ 28న ఈ మూవీ రిలీజ్ అయితే అయ్యింది. బట్ ఫస్ట్ వీక్లో కేజీఎఫ్ చాప్టర్ 1కి అనుకున్నంత ఆదరణ అయితే రాలేదు. కానీ దాని తర్వాత ఈ మూవీ టాక్ వైరల్ అవ్వడంతో సెకండ్ వీక్లో కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీకి టికెట్స్ అయితే భారీగా బుక్ అయిపోయాయి. ఎంతలా అంటే కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం వెయిట్ చేసేంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ కేజీఎఫ్ అనే మూవీ ఒక పీరియాడిక్ యాక్షన్ ఫిలిం, ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ. ఈ మూవీకి రైటింగ్ 2015లోనే స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్ గారు. కానీ అన్నీ కుదరడానికి 2 ఏళ్ళు పట్టింది. అండ్ ద ఫైనల్ రిజల్ట్ కేజీఎఫ్. ప్రొడక్షన్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ అండర్ హోంబలి ఫిలిమ్స్, ప్రొడ్యూసర్ బై విజయ్. ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ అండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కేజీఎఫ్ చాప్టర్ 1కి పెట్టిన బడ్జెట్ 80 క్రోర్స్. అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో ఇదే హైయెస్ట్ అమౌంట్ ఫర్ మూవీ మేకింగ్. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇంత కలెక్షన్ చేస్తుందని. చాలా అడ్డంకుల తర్వాత సక్సెస్ఫుల్గా ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ వీక్లో ప్రొడ్యూసర్స్ గట్టిగానే డిసప్పాయింట్ అయ్యారు. బట్ సెకండ్ వీక్లో స్టార్ట్ అయింది అస్సలైన జాతర. బాక్సాఫీస్ అంటే ఏంటో ఇక్కడే కన్నడ ఇండస్ట్రీకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయింది. సుమారు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 250 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలా ఈ మూవీ కేజీఎఫ్ స్టాండర్డ్స్ని పెంచిందని చెప్పాలి. నెంబర్ 2 కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ మూవీకి 13 మార్చ్ 2019లో షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కన్ను ఈ కేజీఎఫ్ మీదనే పడింది. అండ్ ఈ మూవీని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ అయితే చేశారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు తీసిన కేజీఎఫ్ ఒక ఎల్ డొరాడో లాంటిది, అన్లిమిటెడ్ ఎమోషన్స్ విత్ అన్లిమిటెడ్ క్యారెక్టర్స్. ఈ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీని హైదరాబాద్లో షూట్ అయితే చేశారు. సేమ్ ఇది కూడా ఒక పీరియాడిక్ యాక్షన్ ఫిలిం, ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ. ఆఫ్టర్ ఆల్ ఈ మూవీ ఏప్రిల్ 14, 2022న రిలీజ్ అయితే అయ్యింది. 4 ఇయర్స్ అయితే వెయిట్ చేయించారు పార్ట్ 2 కోసం. కోవిడ్ వల్ల 2 ఇయర్స్ అయితే వేస్ట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సేమ్. చాప్టర్ 1కి ఎవరైతే వర్క్ చేశారో అదే హోంబలి ఫిలిమ్స్ ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేసింది, ప్రొడ్యూసర్ బై విజయ్. నౌ కేజీఎఫ్ చాప్టర్ 2 బడ్జెట్ అండ్ బాక్సాఫీస్ గురించి మాట్లాడుకుంటే ఇది మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఎందుకంటే రిజల్ట్ అలాంటిది. మరి కేజీఎఫ్ చాప్టర్ 2కి పెట్టిన బడ్జెట్ 100 కోట్లు. సేమ్ అప్పట్లో కేజీఎఫ్ 1 తర్వాత హయ్యెస్ట్ బడ్జెట్ ఫిలిం కేజీఎఫ్ చాప్టర్ 2. సో దీని మీద కన్నడ ఇండస్ట్రీకే కాదు యావత్ భారతదేశం మొత్తం వెయిట్ చేస్తుంది. ఏప్రిల్ 14, 2022న ఈ మూవీ రిలీజ్ అయితే అయిపోయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సుమారు 1200 కోట్లని కలెక్ట్ చేసి కన్నడ ఇండస్ట్రీలో ఒక కొత్త రికార్డ్ని అయితే సాధించింది. కేజీఎఫ్ చాప్టర్ 2 బడ్జెట్ 100 క్రోర్స్, కానీ కలెక్షన్స్ 1200 కోట్లు. ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన నెంబర్ 3 కబ్జా గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీని 2021 మార్చ్లో అయితే షూటింగ్ స్టార్ట్ చేశారు. కోవిడ్ వల్ల మళ్ళీ అది పోస్ట్పోన్ అయితే అయ్యింది. అండ్ మళ్ళీ 2021 డిసెంబర్లో షూటింగ్ని స్టార్ట్ చేశారు. కబ్జా డైరెక్టెడ్ బై ఆర్ చంద్రు. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ ఫిలిం. దీని టైమ్లైన్ వచ్చేసి 1940s, డబ్డ్ ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకుంటే ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి మార్చ్ 17, 2023. ఇప్పుడు కబ్జా మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఇది కేజీఎఫ్ 2కి 2 అడుగులు ముందుకు వేసి 120 కోట్లని పెట్టుబడికి అయితే పెట్టారు, ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ. సో బడ్జెట్ 120 కోట్లు. అండ్ వెయిట్ ఫర్ ద బాక్సాఫీస్ కలెక్షన్ రిజల్ట్. ఈ మూవీ చూసిన వాళ్ళు ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఎప్పటికప్పుడు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుని అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.